హాయ్ గాయ్స్, అండ్ ఇప్పుడు మనం మాట్లాడదాం కొన్ని రెస్లింగ్ అప్డేట్స్ గురించి. ఫస్ట్ వన్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూఈ ఫార్మర్ డివస్ ఛాంపియన్ పేజ్ అండ్ ఇప్పుడు కరెంట్ ఏఈడబ్ల్యూ సూపర్ స్టార్ సరాయా. సో పేజ్ రియల్ నేమ్ సరాయా బెవిస్ అండ్ అంతేకాకుండా మెడికల్లీ క్లియర్డ్ పేజ్. సో ఇప్పుడు రెజ్లింగ్ కూడా చేయొచ్చు. నెక్ ఇంజరీ కారణంగా రెజ్లింగ్ అయితే రిటైర్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. వెరీ ఎంగేజ్లో పేజ్ అండ్ ఇప్పుడు మెడికల్గా క్లియర్ అవడంతో మళ్ళీ రెజ్లింగ్ అయితే చేస్తుంది. సో ఏఈడబ్ల్యూలో తొందరలోనే మనకి బ్రిట్ బేకర్ వర్సెస్ పేజ్ మ్యాచ్ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ నవంబర్19 ఫుల్ గేర్లో ఈ మ్యాచ్ అయితే ఉంటుంది. అయితే పేజ్ మెడికల్గా క్లియర్ కావడానికి 3 ఎక్స్టెన్సివ్ మెడికల్ చెకప్స్ అయితే జరిగినాయంట. సో ఆ 3 ఎక్స్టెన్సివ్ హెల్త్ చెకప్స్ తర్వాతనే పేజ్ని అయితే ఏఈడబ్ల్యూ క్లియర్ చేయడం జరిగిందంట. సో ఏఈడబ్ల్యూ డాక్టర్ మైకల్ శాంప్సన్ అయితే పేజ్ని క్లియర్ చేసిండు ఆ 3 ఎక్స్టెన్సివ్ మెడికల్ హెల్త్ చెకప్స్ తర్వాత. అయితే డబ్ల్యూడబ్ల్యూలో ఉన్నప్పుడు కూడా ఈ చెకప్స్ జరిగినాయంట, బట్ విన్స్ మిక్మాన్ కానీ డబ్ల్యూడబ్ల్యూ మేనేజ్మెంట్ కానీ ఇంకా కాన్ఫిడెంట్గా లేదు అంట పేజ్ని రెజ్లింగ్ చేపిద్దామనేసి. రిస్క్ ఎందుకు అని అయితే విన్స్ మిక్మాన్ అందువల్ల పేజ్ కాంట్రాక్ట్ అయితే ఇంకా ఏం చేయలేక రెన్యూ అయితే చేయలేదు. అయితే రీసెంట్గా జరిగిన టాక్ ఇస్ జెరికో పాడ్కాస్ట్లో పేజ్ ఏం చెప్పింది అంటే ట్రిపుల్ హెచ్, ఇప్పుడు కొత్త క్రియేటివ్ హెడ్, అసలు ట్రిపుల్ హెచ్కి ఐడియా కూడా లేదంట పేజ్ కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయిపోయి పేజ్ డబ్ల్యూడబ్ల్యూ నుంచి వెళ్ళిపోయిందని. ఎందుకంటే అప్పుడు ట్రిపుల్ హెచ్ ఎక్కువగా ఈ అఫిషియేటింగ్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎన్ఎక్స్టీలో ఉండే అండ్ ఎన్ఎక్స్టీలో కూడా అప్పుడు మళ్ళీ ఫుల్ టైమ్గానే అయితే లేకుండే తన హెల్త్ ఇష్యూ వల్ల. సో ట్రిపుల్ హెచ్కి తెలిసి పేజ్కి కాల్ చేయడం కూడా జరిగిందంట. సో పేజ్కి కాల్ చేసి నీకు ఒక జనరల్ మేనేజర్ రోల్ ఇస్తా, నువ్వు డబ్ల్యూడబ్ల్యూకి రా అంటే పేజ్ డినై చేయడం జరిగిందంట, నో అని చెప్పిందంట. అండ్ అంతేకాకుండా ట్రిపుల్ హెచ్ కూడా అన్నాడంట, నిన్ను కొన్ని టెస్టులు చేసి అయితే మెడికల్గా క్లియర్ చేసి నువ్వు ఫిట్గా ఉంటే మళ్ళీ రెజ్లింగ్ చేసేవుదా అని కూడా ట్రిపుల్ హెచ్ అనడం జరిగిందంట పేజ్ని. బట్ స్టిల్ ఆ పేజ్ దానికి కూడా నో చెప్పి ఏఈడబ్ల్యూని అయితే చూస్ చేసుకుంది. సో ఏఈడబ్ల్యూని చూస్ చేసుకోవడానికి గల మేజర్ కారణమా ఏంటిదంటే పేజ్ ఏఈడబ్ల్యూలో రెజ్లింగ్ చేస్తూ బయట వేరే వర్క్స్ కూడా చేసుకోవచ్చు అండ్ అంతేకాకుండా వేరే కొన్ని రెజ్లింగ్ ప్రమోషన్స్లో కూడా అపియర్ అయ్యే అవకాశం ఉంది. ఆ ఫ్రీడమ్ అయితే ఉంది ఏఈడబ్ల్యూలో, బట్ డబ్ల్యూడబ్ల్యూలో ఉంటే మాత్రం ఎక్స్క్లూజివ్లీ డబ్ల్యూడబ్ల్యూకే ఉండాలి అండ్ కొన్ని కొన్ని బయట వర్క్స్ చేయకుండా ఉంటాయి డబ్ల్యూడబ్ల్యూ కాంట్రాక్ట్స్. బట్ ఏఈడబ్ల్యూ కాంట్రాక్ట్స్ అలాగా ఉండవు. ఏఈడబ్ల్యూలో రెజ్లింగ్ చేస్తూ మీరు బయట పనులు కూడా చేసుకునే ఆ ఫ్రీడమ్ అయితే ఏఈడబ్ల్యూలో ఉంటుంది. సో అందువల్ల ఆ ఒక్క పాయింట్తోనే పేజ్ అయితే ఏఈడబ్ల్యూకి రావడం జరిగిందంత ట్రిపుల్ హెచ్ డబ్ల్యూడబ్ల్యూ కాంట్రాక్ట్ ఆఫర్ చేసినప్పటికీ. సో అది పేజ్ చెప్పిన రీజన్ ఏఈడబ్ల్యూ సెలెక్ట్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సోలో సిఖావో బ్లడ్ లైన్ మెంబర్ సోలో సిఖావో మాదేసిందే యూసోస్ థర్డ్ బ్రదర్ రోమన్ రెయిన్స్ కజిన్. అయితే సోలో సిఖావో రీసెంట్గా జరిగిన పాడ్కాస్ట్లో చెప్పిండు 20 ఇయర్స్గా రోమన్ రెయిన్స్ని అయితే తను సరిగ్గా కలవలేదంట, క్లాష్ అట్ ద కజిన్ నుంచే మళ్ళీ కొత్తగా రిలేషన్షిప్ అయితే బిల్డ్ చేసుకుంటానా అని సోలో సిఖావో చెప్పిండు. దానికి కారణం ఏంటంటే చిన్నప్పుడు సోలో సిఖావో కంటే ఎక్కువగా యూసోస్ జాయింట్ జిమ్మీ యూసో రోమన్ రెయిన్స్ వీళ్ళు ముగ్గురు కలిసి ఉండేవాళ్ళంట. దానికి కారణం ఏంటంటే సోలో సిఖావో ఏజ్. సో సోలో సిఖావోకి ఇప్పుడు ప్రజెంట్ 29 ఇయర్స్ ఏజ్ అండ్ రోమన్ రెయిన్స్కి 37 ఇయర్స్ ఆఫ్ ఏజ్. సో ఆల్మోస్ట్ ఒక 8 ఇయర్స్ గ్యాప్ అయితే ఉంది. సో అందువల్ల ఈ ఏజ్ డిఫరెన్స్ ద్వారా ఎక్కువగా సోలో సిఖావో రోమన్ రెయిన్స్తోని కలవకపోతుండేనంట. అండ్ ఆ రిలేషన్షిప్ కూడా అంత క్లోజ్గానే అయితే సోలో సిఖావో లేడు అంట రోమన్ రెయిన్స్కి చిన్నప్పుడు. బట్ ఇప్పుడు ఒకసారి డబ్ల్యూడబ్ల్యూలో బ్లడ్ లైన్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఆ రిలేషన్షిప్ అయితే బిల్డ్ అయిందంట రోమన్ రెయిన్స్ మధ్య అండ్ సోలో సిఖావో మధ్య. అండ్ అంతేకాకుండా సోలో సిఖావో మెయిన్ రాస్టర్ డెబ్యూ కూడా తనకు ఒక సర్ప్రైజ్ ఏనంట. సడన్ గా కాల్ చేసి డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు నువ్వు ఇట్లా క్లాష్ ఎట్ ద కాసిల్లో రోమన్ రెయిన్స్ మ్యాచ్లో ఇంటర్ఫియర్ అవ్వబోతాను 60,000 పీపుల్ ముందు అనేసరికి తనకు ఒక్కసారిగా మైండ్ బ్లో అయిపోయిందంట. అంటే ఎందుకంటే 60,000 పీపుల్ ముందు డెబ్యూ చేస్తాడు, సో అవకాశం చాలా తక్కువ మందికి వస్తుందని చెప్పుకోవచ్చు. సో అందువల్ల ఆ ఆపర్చునిటీ వాళ్ళు కాల్ చేసి చెప్పంగానే సోలో సిఖావో అయితే చాలా ఆనందపడ్డట్టుగా చెప్పడం జరిగింది. సో అది స్టోరీ. అండ్ నెక్స్ట్ ఎన్ఎక్స్టీ నుంచి రిలీజ్ అయిన సూపర్ స్టార్స్ అయితే మెయిన్ రాస్టర్కి రావడం జరుగుతుంది. కరియన్ క్రాస్ కావచ్చు, హిట్రో కావచ్చు. సో వీళ్ళందరూ అయితే ఎన్ఎక్స్టీ నుంచి మెయిన్ రాస్టర్కి వచ్చి మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే చేస్తారు. సో ఇంకొక ఎన్ఎక్స్టీ స్టార్ కూడా మనకి డబ్ల్యూడబ్ల్యూకి రిటర్న్ చేసే ఛాన్స్ ఉంది. వాళ్ళు ఎవరో కాదు, ఫార్మర్ ఎన్ఎక్స్టీ నార్త్ అమెరికన్ ఛాంపియన్ బ్రాన్సన్ రీడ్. సో బ్రాన్సన్ రీడ్ని కూడా డబ్ల్యూడబ్ల్యూ అప్రోచ్ అయ్యి ఒక ఆఫర్ ఇచ్చినట్టుగానే అయితే తెలుస్తుంది. సో బ్రాన్సన్ రీడ్ రియల్ నేమ్ జోనా రాక్. సో జోనా రాక్గా తను అయితే ఇండిపెండెంట్ సర్క్యూట్లో రెజ్లింగ్ చేస్తాడు. న్యూ జపాన్లో రెజ్లింగ్ చేసిండు, ఇంపాక్ట్లో రెజ్లింగ్ చేయడం జరిగింది జోనా రాక్. సో ఇప్పుడైతే డబ్ల్యూడబ్ల్యూ ఒక ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తే కనుక తొందరలోనే మనకి బ్రాన్సన్ రీడ్ డబ్ల్యూడబ్ల్యూ ఎన్ఎక్స్టీలో తన పేరు. సో తనైతే మెయిన్ రాస్టర్లో మనకి కనబడే ఛాన్స్ అయితే ఉంది.
అండ్ నెక్స్ట్ డ్రూ మ్యాకెంటైర్, ద స్కాటిష్ వారియర్ డ్రూ మ్యాకెంటైర్ 15 ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాడు డబ్ల్యూడబ్ల్యూలో. సో తను డబ్ల్యూడబ్ల్యూలో డెబ్యూ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా 15 ఇయర్స్ అయితే అయింది. అండ్ అఫ్ కోర్స్ మధ్యలో డ్రూ మ్యాకెంటైర్ డబ్ల్యూడబ్ల్యూ నుంచి రిలీజ్ అయ్యి వెళ్ళిపోవడం, ఇండిపెండెంట్ సర్క్యూట్లో ఇంపాక్ట్లో రెజ్లింగ్ చేసి మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూకి రిటర్న్ అవ్వడం అయితే జరిగింది. బట్ హోల్ అండ్ సోల్గా ఫస్ట్ డెబ్యూ చేసినప్పటి నుంచి 2022 దాకా చూసుకుంటే ఆల్మోస్ట్ 15 ఇయర్స్ అయింది. సో తను ఫస్ట్ డెబ్యూ చేసినప్పుడు నాకు ఇంకా గుర్తుంది, డ్రూ మ్యాకెంటైర్ని విన్స్ మిక్మ్యాన్ వచ్చి పిలుస్తాడు ఫార్మ్ ఫ్యూచర్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అని విన్స్ మిక్మ్యాన్ స్వయంగా చెప్పి మరి డ్రూ మ్యాకెంటైర్ని స్మాక్ డౌన్లో పిలవడం అయితే జరుగుతుంది. సో పిలిచి షేక్ హ్యాండ్ కూడా ఇస్తాడు. సో అది ఇంకా నా మెమరీలో ఉంది. సో అప్పుడు డ్రూ మ్యాకెంటైర్ మెయిన్ రాస్టర్కు డబ్ల్యూడబ్ల్యూకి వచ్చినప్పుడు ఓన్లీ 2 వీక్స్ అవుతుందంట తను యునైటెడ్ స్టేట్స్కి వచ్చి. మా తెలిసిందే డ్రూ మ్యాకెంటైర్ ది స్కాట్లాండ్ తన హోమ్ టౌన్. సో యునైటెడ్ కింగ్డమ్ యూరోప్లో రెజ్లింగ్ చేసేటోడు. సో అమెరికాకు వచ్చి ఓన్లీ 2 వారాలే అయింది, 2 వారాల్లోనే తను డబ్ల్యూడబ్ల్యూలోకి రావడం అయితే జరిగింది. అండ్ వచ్చిన తర్వాత తనకి ఫస్ట్ అంతా కొత్త కొత్తగా అనిపించిందంట, కెమెరా వైపు చూసి మాట్లాడడం కావచ్చు, ఆ హార్డ్ క్యామ్ని ఫేస్ చేయడం కావచ్చు, అండ్ ఆ క్రౌడ్ని చూసి అయితే కొంచెం ఫస్ట్ వీక్స్ అయితే నర్వస్ అవ్వడం జరిగింది అని అయితే డ్రూ మ్యాకెంటైర్ గుర్తు చేసుకున్నాడు. సో అది స్టోరీ. ఇప్పుడైతే డ్రూ మ్యాకెంటైర్ సూపర్ ఫామ్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. సో మరి ఇదే ఫామ్ని కంటిన్యూ చేసి ఆల్రెడీ 2 టైమ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అయిండు. అండ్ తనకి దక్కాల్సిన ఆ రెస్లర్ మెయిన్ ఈవెంట్ స్పాట్ అయితే ఇంకా తనకి తీరని కోరిక లాగానే మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. పాండమిక్ కారణంగా బ్రాక్ లెస్నర్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్ మ్యాచ్ అసలు ఫ్యాన్స్ లేకుండానే జరిగింది. సో మరి అందరు ఫ్యాన్స్ ముందు ఒక బిగ్ స్టేడియం మ్యాచ్లోనైతే డ్రూ మ్యాకెంటైర్ గెలిచి ఛాంపియన్ అవ్వాలని అయితే మనం కోరుకుందాం. సో అది స్టోరీ. అండ్ నెక్స్ట్ సెత్ రాలిన్స్. సో సెత్ రాలిన్స్ ఇంకొక రికార్డ్ అయితే క్రియేట్ చేసిండు డబ్ల్యూడబ్ల్యూలో. అది ఏంటిదంటే 2-టైమ్ గ్రాండ్ స్లామ్ ఛాంపియన్గా సెత్ రాలిన్స్ అవతరించిండు మొన్న యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ బాబీ లాస్లీ మీద గెలిచిన తర్వాత. సో మిస్ ఫస్ట్ ఎవర్ గ్రాండ్ స్లామ్ ఛాంపియన్, అంటే యునైటెడ్ స్టేట్స్ ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్, ట్యాగ్ టీమ్ ఛాంపియన్, డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ ఛాంపియన్ గెలిచిండు 2 సార్లు మిస్. అండ్ ఇప్పుడు సెత్ రాలిన్స్ కూడా ఆ ఛాంపియన్షిప్స్ అన్నింటినీ 2 టైమ్స్ గెలవడం అయితే జరిగింది. సో అందువల్ల సెత్ రాలిన్స్ రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సెకండ్ ఎవర్ 2-టైమ్ డబ్ల్యూడబ్ల్యూలో గ్రాండ్ స్లామ్ ఛాంపియన్గా సెత్ నిలిచిండు. సో మరి సెత్ ఇప్పుడైతే యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్, మరి తొందరలోనే మళ్ళీ ఇంకొకసారి యూనివర్సల్ ఛాంపియన్ కానీ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ కానీ అవుతాడా లేదా అనేది తెలుసుకోవాలంటే మనం ఇంకొన్ని ఇయర్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూఎఫ్సీ స్టార్ నేట్ డియాస్. సో యూఎఫ్సీ నుంచి చాలామంది డబ్ల్యూడబ్ల్యూకి అయితే రావడం జరిగింది. రాండా రౌజీ యూఎఫ్సీ నుంచే వచ్చింది, మ్యాట్ రిడిల్ కూడా యూఎఫ్సీలో పర్ఫామ్ చేసిన హిస్టరీ ఉంది, బ్రాక్ లెస్నర్కి కూడా యూఎఫ్సీ హిస్టరీ ఉంది. అండ్ బ్రాక్ లెస్నర్ అపోనెంట్ మనకి సౌదీ అరేబియాలో కెయిన్ వెలాస్కెస్ కావచ్చు, లేకపోతే మొన్న స్పెషల్ గెస్ట్ రెఫరీగా చేసిన డీసీ కావచ్చు, షైనా బేస్లర్ కూడా యూఎఫ్సీ రికార్డు ఉంది, అండ్ సోనియా డెవిల్కి కూడా ఎంఎంఏ రికార్డ్ అయితే ఉంది. సో బాబీ లాస్లీ కూడా ఎంఎంఏ ఫైటింగ్ చేసిండు బెల్లటోర్లో, యూఎఫ్సీ కాదు బట్ బెల్లటోర్, బట్ ఎంఎంఏ స్టైలర్. సో వీళ్ళందరూ అయితే డబ్ల్యూడబ్ల్యూకి అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు ఇంకొక యూఎఫ్సీ స్టార్ అయితే వస్తాడు నేట్ డియాస్. సో నేట్ డియాస్ యూఎఫ్సీ 279లో తన లాస్ట్ మ్యాచ్ అయితే ఆడిండు. సో ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కరెంట్ ఫ్రీ ఏజెంట్, సో ఎలాంటి కాంట్రాక్ట్లో లేడు యూఎఫ్సీతోని నేట్ డియాస్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంఎంఏ ఫైటర్స్ నేట్ డియాస్. సో రీసెంట్గా మనకి ట్రిపుల్ఎచ్ అండ్ స్టెఫనీ మిక్మ్యాన్తోనైతే ఫోటో దిగిండు. సో ఆ ఫోటోనైతే వైరల్ అవుతుంది. సో మరి ఫోటో కారణంగా ఏమన్నా మీటింగ్ జరిగి నేట్ డియాజ్ నెక్స్ట్ తన ప్రాజెక్ట్గా ప్రొఫెషనల్ రెస్లింగ్ని ఎంచుకోబోతాడా అన్న రూమర్స్ అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. సో కొన్ని రూమర్స్ అయితే వచ్చినాయి తను యూఎఫ్సీని ఒకవేళ ఇక సైన్ చేయకపోతే మాత్రం బాక్సింగ్ చేస్తాడు కావచ్చు అని. బట్ ఇప్పుడు బాక్సింగ్ కాదు, వీళ్ళతో ఫోటో దిగడం ద్వారా మనకి ప్రొఫెషనల్ రెస్లింగ్ డబ్ల్యూడబ్ల్యూలోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నట్టుగానే అయితే రూమర్స్ వస్తున్నాయి. సో మరి అలా జరిగితే కనుక నేట్ డియాజ ఎలాగ పర్ఫామ్ చేస్తాడు అనేది తెలుసుకోవాలంటే తను డెబ్యూ చేసేదాకనైతే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రే వైట్. సో బ్రే వైట్ వయట్ 6 అనేది అయితే చాలా ట్రెండింగ్లోకి వచ్చింది. తన ట్విట్టర్ అకౌంట్ కూడా వయట్ 6. సో మరి వయట్ 6 అంటే 6 మెంబర్స్, వయట్తోనే కలిసి 6 మెంబర్స్, అంటే ఇంకా 5 మెంబర్స్ ఒక గ్రూప్గా మారి ఏమైనా స్టోరీ లైన్ ప్లాన్ చేస్తారా లేదా అనేది మనకి నెక్స్ట్ కమింగ్ వీక్స్లో తెలుస్తుంది. అయితే ఆల్రెడీ ఈ స్టోరీ లైన్ అయితే ప్రిపేర్ చేసి పెట్టిందంట నెక్స్ట్ వచ్చే రెస్లర్ మేనియాకి. సో వచ్చే హాలీవుడ్ రెస్లర్ మేనియా వరకు అయితే ఈ స్టోరీ లైన్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి రైటింగ్ అంతా పూర్తి చేసుకొని అయితే ఉంది అన్నట్టుగానైతే రూమర్స్ వస్తాయి. సో మరి వైట్ 6 స్టోరీ లైన్ ఏంటిది, అసలు ఏం ప్లాన్ చేసిండు రెస్లమేనియాకి, బ్రే వైట్తో ఏం చేయబోతాలు అనేది తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ దాకానైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అవి గైస్ ఇప్పటిదాకా కొన్ని రెస్లింగ్ అప్డేట్స్, ఇలాంటి రెస్లింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి రెస్లింగ్ పొద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.